ఇక తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి అక్రమాస్తులు భారీగా బయటపడ్డాయి. ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్లు గుర్తించారు. బిల్డర్కు 4 కోట్లకు పైగా ఇచ్చారన్న సమాచారంతో దాడులు చేసిన అధికారులు నగదు సీజ్ చేశారు. ఆస్తులను అటాచ్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో బిల్డర్ ఆ డబ్బును అధికారులకు తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మొత్తం డబ్బులో 3 కోట్ల 37 లక్షలు దేవికారాణి డబ్బు కాగా మిగతా మొత్తం నాగలక్ష్మికి చెందినట్టుగా గుర్తించారు పోలీసులు.